గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. యుఎస్ నుండి లాస్య గారు ఈమెయిల్ పంపించారు. స్వర్గం నరకం నిజంగా ఉన్నాయా అని అడుగుతున్నారు. దుర్భిక్షం దేవలోకేషు మనూనా మతకం గృహే అంటుంది వేదం. స్వర్గంలో ఏమీ లేవట. మనం చేసేటటువంటి యజ్ఞయాగాది క్రియాకలాపముల చేత, మనం సమర్పించేటటువంటి హోత్రముల చేత, సమర్పించేటటువంటి హవ్యకవ్యాధుల చేత ఆ పరంధామంలో ఉండేటటువంటి దేవతలంతా కూడా సంతోషించి మనకు వృష్టి వర్షమును కురిపిస్తున్నాయి. కాబట్టి స్వర్గం నిజంగా ఉందా అంటే అస్తి చేత్ ఆస్తికో ఏ సమస్య లేదు, నాస్తి చేత్ అస్తికో హాని అస్తి చేత్ నాస్తికో హత అంటుంది ఒక ధర్మశ్లోకం. స్వర్గం లేవు, నరకం లేవు, ఈ లోకమే లోకం, నేను అనుభవించేదే తిండి, నాకు సంతోషమే సంతోషం అనేటటువంటి నాస్తికవాదము బౌద్ధికవాదం అని చెప్పాలి. ఒక రకంగా బౌద్ధికవాదంలో కూడా మాయావాదమే. ఇదంతా ఏమీ లేదు, జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు, ప్రకృతి లేదు అని చెప్పే మాయావాదం, భౌతికవాదం. అలాగే నాస్తిక ధర్మంలో కూడా ఇవేవీ లేవు అనేటటువంటి వాళ్ళు, స్వర్గం ఉందా లేదా అనే సందేహంతో ఉండేటటువంటి వాళ్ళు, ఉన్నది అనుకొని ఆస్తికులు కొన్ని ధర్మాలను పాటిస్తున్నారు. ధర్మాలను పాటించినందువలన వాళ్ళ మనస్సు ఆనందంతో ఉన్నది. అది ఉన్నదో లేదో చూచినవాడు లేడు. చూచి వచ్చి నరకం ఇలా ఉంటుంది అని వర్ణించినటువంటి వాళ్ళు మనకు తెలిసి లేరు. ప్రత్యక్షంగా ఏది ఉండదు. స్మృతి ప్రత్యక్షమైతిహ్యం అనుమానశ్చతుష్టయం ఈ నాలుగు కూడా ప్రమాణాలుగా స్వీకరించాలి. కనిపించినటువంటి గాలిని అనుమానంతో ఎలా ఉన్నది అని నిర్ధారిస్తున్నామో అలాగే ఈ స్వర్గ నరకాలను కూడా ప్రమాణం ఏమిటి అంటే గ్రంథములు లేదా ధర్మంతో వచ్చేటటువంటి విచారణలు లేదా తర్కము, అది ఒక శాస్త్రం, శాస్త్రం చేత నిర్ధారించాలి. ఇవేమీ లేవండి అని వ్యవహరించే వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయండి అని వ్యవహరించే వాళ్ళు ఉన్నారు. ఉన్నాయండి అని వ్యవహరించే వాళ్ళకి కర్మగాలి అవి లేవు అనుకుందాం, వీడికే నష్టము లేదు, ఏదో చేశాడు ఉన్నాడు. అవి ఉన్నాయి అనుకుంటే లేవు అనుకుని వ్యవహరించే వాడికి మాత్రము అస్తి చేత్ నాస్తికో హత. కాబట్టి స్వర్గము ఉన్నాయి, నరకము ఉన్నాయి. ఏమండి, భయం అనేది లేకపోతే ఈ లోకమంతా అరాచకంగా మారుతుంది. రేపటితో నీకు ప్రాణం మూడింది అని తెలిసిన మరుక్షణం పరీక్షిత్ లాంటి వాళ్ళు మాత్రమే భాగవతం వినే ప్రయత్నం చేస్తారు. జనమేజయుడు లాంటి వాడు తండ్రి గారు కాబట్టి. మనమేం చేస్తాం, రేపటితో మరణం ఖాయం అంటే ఎవరినో చంపాలి అని మనసులో ఎప్పటి నుంచో కోరిక ఉంటే ఇప్పుడు వెళ్ళి చంపి పారేస్తాం. ఎలాగూ రేపు తెచ్చేదే కదా. కాబట్టి అంతులేనంత దుర్మార్గం పెరిగిపోతుంది. రేపటితో ఈ ప్రకృతికి ఆఖరు అని తెలిస్తే ఈరోజు మనం చేయాలన్న పాపాలన్నీ చేసేస్తాం. భయం ఉండాలి. అటెండెన్స్ అనే భయం లేకపోతే కళాశాలలో పిల్లలు ఉంటారా? ఎవరూ ఉండరు. ఆఫీసర్ అనేవాడు తిడతాడు, తంతాడు, కోపడతాడు అనే భయం లేకపోతే పనివాళ్ళు ఎవరైనా సక్రమంగా పనిచేస్తారా? రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళతో నడుస్తుంది అని సామెత. కాబట్టి స్వర్గము ఉంది, నరకము ఉంది. నీ మనస్సులో నీవు పడే బాధ నరకం, నీ మనస్సులో నీవు పడే సంతోషం ఆనందం. సవ్యమైన అదే స్వర్గం. సవ్యమైన పనులు చేస్తే స్వర్గం లభిస్తుంది, అపసవ్యమైన పనులు చేస్తే నరకం లభిస్తుంది. ఉన్నాయి అనే మనం చెప్పాలి. మనది ఆస్తిక ధర్మము, ఆస్తిక సిద్ధాంతము. మనం భారతీయులం. ఇది సమాధానం.